हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन स्मॉल कैप एनबीएफसी कंपनी गुरिंच मातलाडुतुन्नानु फ्रेंड्स ओके सो ई कंपनी लो सम अप मूव नेनु अब्जर्व चेसानु ई स्टॉक दग्गर दग्गर नियर टू ऑल टाइम हाईस लेकपोते 52 वीक हाईस लो उंदी सो ई कंपनी लो సమ్ బయింగ్ అనేది వస్తుంది సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ కంప్లీట్గా మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అండ్ నా సిస్టమ్ అనాలిసిస్ కూడా మీకు నేను చూపిస్తాను సో దట్ మీకు టెక్నికల్ అనాలిసిస్ పైన ఈ స్టాక్ యొక్క అనాలిసిస్ పైన ఒక ఐడియా అనేది వస్తుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాట్ ఆఫ్ వీడియోస్ నేను ఇందులో చేయడం జరిగింది సో ఇవంతా ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనేది నా ఉద్దేశం సో తప్పకుండా వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే కంపెనీ క్యాప్రి గ్లోబల్ క్యాపిటల్ ఫండమెంటల్స్ పైన నేను ఎక్కువ వెళ్ళను ఓకే సింపుల్గా ఇది ఎన్బిఎఫ్సి కంపెనీ ఓకే సో రిటైల్ లెండింగ్ పైన ఫోకస్ చేస్తున్న ఎన్బిఎఫ్సి కంపెనీ ఓకే సో సింపుల్ ఇంతే సో ఈ కంపెనీ నేను మీకు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకున్నాను కదా సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ నేను ఫండమెంటల్స్ పేజీ స్క్రీనర్ నేను ఓపెన్ చేసింది సమ్ పాయింట్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఓకే సో ఈ కంపెనీ గ్రోత్ చూడండి డీసెంట్ గ్రోత్ ఉంది లాస్ట్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ అండ్ లాస్ట్ 1 ఇయర్లో కూడా డీసెంట్ గ్రోత్ అనేది కంపెనీ ఇచ్చింది ఓకే సో మోర్ ఓవర్ ఇక్కడ నేను మీకు చూపించాల్సింది ప్రమోటర్ హోల్డింగ్ ఓకే సో ప్రమోటర్ హోల్డింగ్ 73% ఓకే అరౌండ్ 74% నుంచి దగ్గర దగ్గర 75% ప్రమోటర్ హోల్డింగ్ వచ్చింది ఓకే సార్ ఇక్కడ మీరు పబ్లిక్ హోల్డింగ్ 17 నుంచి 21.8 అండ్ దగ్గర దగ్గర 22 వచ్చింది ఓకే ఎఫ్ఐఐస్ ఆఫ్లోడ్ చేశారు ఎఫ్ఐఐస్ 9% నుంచి 3%కి వచ్చింది అండ్ ఇక్కడ పబ్లిక్ హోల్డింగ్ 17% నుంచి 21% వచ్చింది సార్ పబ్లిక్ అంటే మన పబ్లిక్ మనకి ఓకే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ హోల్డింగ్ ఇంక్రీజ్ అయ్యింది కదా అని మీరు అనొచ్చు ఓకే బట్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను పబ్లిక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఈ ఇది చూడండి గెయిన్ఫుల్ మల్టీ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాళ్ళు ఇంతకుముందు 4% హోల్డ్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు 5.5% హోల్డ్ చేస్తున్నారు రూపం మల్టీ ట్రేడ్ అనేవాళ్ళు 3% హోల్డ్ చేస్తుంటే ఇప్పుడు 4% హోల్డ్ చేస్తున్నారు వీళ్ళు ఆల్మోస్ట్ 2% ఉన్నారు వీళ్ళు 1.3 ఉన్నారు అండ్ న్యూ హోల్డింగ్స్ చూడండి సమృద్ధి మల్టీ ట్రేడ్ ఇంతకుముందు 0% ఉండేవాళ్ళు ఇప్పుడు 2% గ్లాడియస్ ప్రాపర్టీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంతకుముందు 1% ఇంతకుముందు 0 ఇక్కడ మనం పబ్లిక్ షేర్ హోల్డింగ్ చూసినట్లయితే 17 అప్పుడు లేరు ఇప్పుడు వీళ్ళు 1.47 ఫ్యూచర్ కార్పొరేట్ రిసోర్సెస్ వాళ్ళు ఇంతకుముందు లేరు ఇప్పుడు 1.63 సో ఒక విషయం మీకు అర్థమైందా సో ఎవరైతే ఇక్కడ చేశారో వీళ్ళందరూ కూడా ప్రమోటర్ రిలేటెడ్ ఎంటిటీస్ ఓకే వాళ్ళే స్టేక్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు ఓకే సో 17 నుంచి 22 అంటే 5% ఈ 5% ఇంక్రీజ్ కూడా ఇక్కడ ఉన్నారు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 ఈ ప్లేయర్సే 5% ఇంక్రీజ్ చేసేసుకున్నారు మోర్ దాన్ 5% అంటే సో రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా వీళ్ళు బయింగ్ అనేది చేశారు ఓకే అర్థమైందా ప్రమోటర్ హోల్డింగ్ ఓకే ఓకే అండి సో ఇక్కడ మీరు మామూలుగా చూసినట్లయితే ఇన్సైడ్ పబ్లిక్ హోల్డర్స్ ఎవరు అని చూడకపోతే కనుక మీరు 17 నుంచి ఇప్పుడు 22 అయ్యిందనుకోవచ్చు బట్ ఇక్కడ నేను మీకు ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపించాను సో ఏదైతే వీళ్ళు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ కింద ఉన్న ప్రమోటర్స్ ఆర్ ప్రమోటర్ రిలేటెడ్ ఎంటిటీస్ వీళ్ళు ఓకే సో ఇది నేను మీకు చూపించాలనుకుంది సో మీకు అర్థమవుతుంది ఏంటంటే కంపెనీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మేబీ లాస్ట్ 2 ఇయర్స్గా 2017 ఇప్పుడు 2020 ఓకే సో 2.5 ఇయర్స్గా సమ్ కైండ్ ఆఫ్ ఓకే బయింగ్ జరుగుతుంది బై ప్రమోటర్స్ ఆర్ ప్రమోటర్ రిలేటెడ్ ఎంటిటీస్ ఓకే సో ఇదొకటి నేను మీతో క్లారిఫై చేయాలనుకున్నాను సో ఇప్పుడు ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్దాం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ నేను మీకు చూపిస్తాను ఓకే సింపుల్గా నేను లాట్ ఆఫ్ టైమ్స్ మీతో నేను డిస్కస్ చేశాను రిలేటెడ్ టు డౌ థీరీ ఓకే సో సేమ్ డౌ థీరీ నేను మీకు చూపిస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను రేపొద్దున ఈ స్టాక్లో ఇంత మూమెంట్ వచ్చినా అంత మూమెంట్ వచ్చినా చూడండి లెవెల్స్ ఏ లెవెల్స్ చెప్తున్నానో చూడండి ఓకే సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నేను ఇక్కడ 202 లెవెల్స్లో నేను మీకు చెప్పట్లేదు ఓకే నేను ఇక్కడ కొన్ని లెవెల్స్ చెప్తాను ఆ లెవెల్స్ ఇంపార్టెంట్ ఆ లెవెల్స్ తర్వాతే స్టాక్స్లో మనం మూమెంట్ యాంటిసిపేట్ చేయొచ్చు ఓకే సింపుల్గా దిస్ ఈజ్ యువర్ డౌ థీరీ రైట్ సో డౌ థీరీ గురించి మీకు ఐడియా లేకపోతే ప్రీవియస్గా నేను చేసిన వీడియోస్ చూడండి సో డౌ థీరీ నేను బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సో స్టాక్ ఈజ్ మేకింగ్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ విచ్ ఈజ్ ఇండికేటింగ్ ఏ ఓకే విచ్ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్ ఓకే స్టాక్ ఇక్కడ మార్కెట్ క్రాష్లో ప్రీవియస్లో బిలో క్లోజ్ అవ్వలేదు అండ్ స్టాక్ యొక్క మూమెంట్ అనేది టువర్డ్స్ నార్త్ సైడ్ ఉంది ఓకే సో ఇక్కడ రెసిస్టెన్సెస్ నేను మీకు మార్క్ చేసి చూపిస్తాను దిస్ ఈజ్ యువర్ రెసిస్టెన్సెస్ స్టాక్ మంత్లీ క్లోజింగ్ 225 అబోవ్ గుర్తుపెట్టుకోండి 225
230 అబోవ్ మంత్లీ క్లోజ్ ఉంటే ఈ స్టాక్లో మనం మంచి అప్సైడ్ మూమెంట్ చూడొచ్చు యాజ్ పర్ డౌ థియరీ. ఓకే, సో ఇక్కడ ఇంతకు మించి మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది లేదు కదా, మీ అందరికీ తెలుసు డౌ థియరీలో ఐ బీన్ డిస్కసింగ్ దిస్ ఫర్ వెరీ లాంగ్ టైం హయ్యర్లో. ఓకే, సో హయ్యర్లో రైట్ అండి. సో అబౌవ్ 230 గుర్తుపెట్టుకోండి, మంత్లీ టైం ఫ్రేమ్స్లో కూడా అబౌవ్ 230 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్, సో డౌ థియరీ ప్రకారం హయ్యర్ హై హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుంది అండ్ యాజ్ పర్ డౌ థియరీ దిస్ ఇస్ ద బెస్ట్ పాయింట్ లాస్ట్ టైం మనకి మార్కెట్ క్రాష్లో అండ్ ఆ తర్వాత ఇది ఏప్రిల్ ఓకే మార్చ్ ఓకే దిస్ ఇస్ ఏప్రిల్ మే జూన్ 3 మంత్స్ కూడా మనకి వెరీ గుడ్ మూమెంట్ ఈ స్టాక్ 3 టైమ్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ జూలైలో కూడా మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీస్ ఇచ్చింది. ఓకే సో రైట్ అండ్ ఇప్పుడు నేను మీకు షార్టర్ టైం ఫ్రేమ్స్లోకి వీక్లీ టైం ఫ్రేమ్స్లోకి స్టాక్ని వీక్లీ టైం ఫ్రేమ్స్లోకి తీసుకెళ్ళి అనలైజ్ చేస్తాను. అండ్ అగైన్ వన్స్ అగైన్ స్టాక్ ఇక్కడ చూడండి. సో దిస్ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్ హ్యావింగ్ రెసిస్టెన్స్ అరౌండ్ హియర్. ఓకే సో ఈ లెవెల్స్ 230 లెవెల్స్ మీకు స్టిల్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. ఓకే సార్ ఇక్కడ మీరు నన్ను అడిగితే సి దిస్. ఓకే సో ఇది డబల్ బాటమ్ ప్యాటర్న్ అగైన్. సో ఓకే అండి, సో దిస్ ఈజ్ ఎ డబల్ బాటమ్ ప్యాటర్న్ అండ్ డబల్ బాటమ్ ప్యాటర్న్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే సో యాజ్ పర్ దిస్ ప్యాటర్న్ అట్లీస్ట్ స్టాక్ అనేది ప్రీవియస్ హైస్ని దాటడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సో బెస్ట్ బై యాజ్ పర్ వీక్లీ చార్ట్స్ ఒకవేళ మీరు బై చేయాలి అంటే దిస్ అబౌట్ 230 అది అంతకు ముందే డిస్కస్ చేసింది, బట్ ఎనీవే నియర్ టు 165, 160, 170 లెవెల్స్ ఓకే ఇట్ ఈస్ వెరీ గుడ్ బై. ఓకే సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ యువర్ డబల్ బాటమ్ ప్యాటర్న్ నుంచి దిస్ ఈజ్ యువర్ బ్రేక్అవుట్. ఓకే సో విత్ వెరీ గుడ్ డీసెంట్ వాల్యూమ్స్. ఓకే సో అగైన్ హియర్ కూడా ఇక్కడ కూడా మీరు ఐదర్ వెయిట్ ఫర్ పుల్ బ్యాక్ ఆర్ జాయిన్ ఆఫ్టర్ 230. ఓకే సో దట్ ఈస్ వాట్ మనకి వీక్లీ చార్ట్ చూపిస్తుంది. ఓకే సో డైలీ చార్ట్లోకి వెళ్దాం, డైలీ చార్ట్ ఏం చేస్తుందో చూద్దాం. డైలీ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ చూడండి 50 and 200 ఎక్స్పోనెన్షియల్ క్రాస్ ఓవర్ జరిగింది. బిఫోర్ అనలైజింగ్ డైలీ చార్ట్ నేను మీకు ఇంకొక చార్ట్ చూపిస్తాను, సీ దిస్ చార్ట్. ఈ చార్ట్ క్యాప్రీ గ్లోబల్తో నేను బ్యాంక్ నిఫ్టీని కంపేర్ చేశాను. సీ దిస్ అవుట్ పర్ఫార్మెన్స్ 30%. ఓకే బ్యాంక్ నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీ కన్నా ఈ స్టాక్ 30% అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఇక్కడ మీకు 30% అని కనిపిస్తుందా, ఈ 30% ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కన్నా ఈ స్టాక్ 30% అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. సో ఎన్బిఎఫ్సి సెక్టర్ ఉంది కాబట్టి నేను బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్నాను. సో బ్యాంకింగ్ సెక్టర్ కన్నా ఈ స్టాక్ 30%. అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి, దిస్ ఈజ్ ఆల్సో డబల్ బాటమ్ ప్యాటర్న్ ఓకే ఆర్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండ్ బ్రేక్అవుట్. ఓకే సో స్టాక్ అనేది మనకి బుల్లిష్గా ఉంది. ఓకే అండి, సో దిస్ ఈజ్ ఇది డైలీ చార్ట్ చెప్పాలనుకుంది. ఓకే ఎనీవే సో అగైన్ దిస్ పోర్షన్ ఇక్కడ చూడండి, దిస్ పోర్షన్ స్టాక్లో ఈ పోర్షన్ చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో యువర్ కప్ అండ్ హ్యాండిల్ ఆర్ డబల్ బాటమ్ బ్రేక్అవుట్. ఓకే సో అరౌండ్ 175. ఓకే సో ఇంతకుముందు చెప్పాను కదా 175, 165. ఓకే ఒకవేళ రీటెస్ట్ వస్తే వీక్లీ చార్ట్స్లో ఎలా ఉందో దట్ ఈస్ వెరీ గుడ్. ఓకే సో ఇక్కడ మీకు ఒక డాటెడ్ లైన్ కనిపిస్తుంది, 230 నేను 225 ఈ లైన్ కనిపిస్తుందా 225, ఈ 225 నేను అలర్ట్ పెట్టుకున్నాను అనమాట. సో ఎనీ యాక్షన్ ఏదైనా ఇందులో స్టాక్లో రావాలి అంటే అబౌవ్ 225 క్లోజింగ్ బేసిస్ పైన 225 సస్టైన్ అయితే ఈ స్టాక్లో మంచి అప్సైడ్ వస్తుంది. ఎందుకంటే స్టాక్ 225 దాటితే ఇట్స్ 52 week high అండ్ ఆల్ టైమ్ హై కూడా. సో ఆల్ టైమ్ హై 52 week high స్టాక్స్ బ్రేక్ చేస్తున్నాయి అంటే దేర్ ఆర్ సమ్ ఫండమెంటల్ చేంజెస్ ఇన్ దెమ్. ఓకే సో మల్టీ టైమ్ ఫ్రేమ్స్లో అనాలిసిస్ చేశాను, వీక్లీ మంత్లీ డైలీ ఎనీ టైం ఫ్రేమ్ నేను మీకు చెప్పాను అబౌవ్ 230 ఈ స్టాక్ మంచి అప్సైడ్ ఉంటుంది అనేది నా అనాలిసిస్ చెప్తుంది. ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమనట్లేదు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని లేకపోతే 230 లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఇక్కడ నేను ఫోకస్ చేస్తుంది ఏంటంటే లెర్నింగ్. ఓకే సో ఈ విధంగా మనం అనాలిసిస్ చేయొచ్చు, మంత్లీ చార్ట్స్, వీక్లీ చార్ట్స్, డైలీ చార్ట్స్ అని మీకు చూపిస్తున్నాను. దట్స్ ఇట్. అండ్ అనదర్ వే ఆఫ్ అప్రోచ్ ఇస్ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసి, బ్యాంక్ నిఫ్టీ కన్నా ఈ స్టాక్ 30% అవుట్ పర్ఫామ్ చేసింది ఫ్రమ్ ఫాల్. ఓకే 13th February ఫాల్ నుంచి, ఆర్ ఎల్స్ ఫాల్ మన రీసెంట్ ఫాల్ నుంచి ఈ స్టాక్ 30% అవుట్ పర్ఫామ్ చేసింది. అండ్ అగైన్ ఈ కమింగ్ టు మై సిస్టమ్, నా సిస్టమ్ ప్రకారం ఈ స్టాక్ అబోవ్ 0 సస్టైన్ అవుతుంది. ఓకే సో ఇక్కడ లిటిల్ బిట్ డిప్ వచ్చింది బట్ ఆ డిప్ సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ బ్యాక్ టు 0 వచ్చేసింది. ఇక్కడ కూడా బ్యాక్ టు అబోవ్ 0 వచ్చేసింది స్టాక్. ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా స్టాక్ అనేది ఇప్పుడు మనకి అబోవ్ 0 ఈ లెవెల్స్ నేను మీకు హైలైట్ చేస్తాను చూడండి. ఆ సిస్టమ్ ప్రకారం అబోవ్ 0 స్టాక్ సస్టైన్ అవుతుంది విచ్ ఈస్ గుడ్ ఫర్ మీ. ఓకే సో ఈ స్టాక్ అబోవ్ 0 సస్టైన్ అయితే కనుక సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ సమ్ గుడ్ స్ట్రెంగ్త్. ఓకే
ఓకే సో దిస్ సీ దిస్ వన్ దిస్ అబోవ్ జీరో సస్టైన్ అవుతుంది అబోవ్ జీరో సస్టైన్ అవుతుంది అండ్ దిస్ పీరియడ్ నుంచి ఓకే ఇక్కడ లిటిల్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ రీసెంట్గా ఇచ్చింది ఓకే సో దిస్ ఈజ్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అండ్ దిస్ ఈజ్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ డిస్కస్ చేశాను దిస్ ఈజ్ మై సిస్టమ్ అనాలిసిస్ ఓకే సో ఇదే నేను ఇవాళ డిస్కస్ చేయాలనుకున్నది డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఓకే నేను అనాలిసిస్లో ఇంతకుముందు చాలాసార్లు ఫెయిల్ అయ్యాను ఓకే సో మేబీ నా అనాలిసిస్ అనేది 100% రాంగ్ అవ్వచ్చు ఓకే సో డూ యువర్ అనాలిసిస్ టేక్ యువర్ డెసిషన్స్ ఓన్లీ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ నాలెడ్జ్ ఓకే టు ప్రొవైడ్ అవేర్నెస్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను జై హింద్.